हेलो फ्रेंड्स, वेलकम GTFI मारा को एपिसोड की मी अंदर की स्वागत। सो फ्रेंड्स, ईरोजे रोजुला अडवेंचर अच्छे चयबोना मैं जिम्मी अं ट्रेसी कल क्रोत बैक कौनकरा सो खचित इंडियन बैक इंपोजेसा अभी KTM ट्रेसी अख इको ना सो चूदा ट्रेसी दुरकाली अं मैके डबूल नि सो इधर कल कईकनी सो ट्रेसी अच्छे गर्ल्स वेहिकल ऐ मीन स्कूटी तस्कटा मैं जिम्मी गारु मात्रम वद्दु अक्का इधर कल मनम ड्राइविंग चेद्दाम बैक मंची स्पोर्ट्स बैक तीसुकुंदामनी मैं जिम्मी गारु चेप्पिनु सो ट्रेसी अक्कनैते कनिपिस्तलेदु चूद्दाम एक्कडुंदो ईमे गुरिंचि नाकु चेप्पडं मर्चिपोयिना ईमे मन जिम्मी वाला क्लीनर अन्नट्टु ओक 20 30 इयर्स नुंचि इक्कडे वर्क चेस्तुंदि सो ఈమె ఒక మంచి నమ్మిన బండు లాంటిది ఈమె సో మంచి ఉంటది ఇలాతోనైతే సో ట్రేసీ అక్క ఎక్కడ వెందో చూద్దాం మనం ముందుగా చూడు యా ట్రేసీ అయితే మంచిగా అన్ని అదిది చేస్తుంది సో మన జిమ్ గారు అయితే మాట్లాడిండు మేకప్ చేస్తుంది అబ్బా సో చూడండి గోర్లు రాసుకుంటుంది నీట్గా నెయిల్ పాలిష్ చేసుకుంటానట్టుంది సో ట్రేసీ కమ్ ఆన్ సో మొత్తానికి అయితే ట్రేసీ అయితే కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానైతే చెప్పింది మన జిమ్మీతోని సో మనం అయితే బయట ఉన్నాం షోరూం పోయి మంచి బైక్ తీసుకురావాల్సిందే ఇలా ఒక చిన్న అడ్వెంచర్ చేస్తాం ఖచ్చితంగా చాలా డబ్బులు ఖర్చు అయితే నాకు తెలిసి బైక్ కొనుక్కుంటే మొన్న అయితే బయట ఉంటా బయటకు వెళ్ళిపోదాం బ్యాక్ సైడ్ వెళ్దామా వద్దులే ఫ్రంట్ సైడే వెళ్దాం ట్రేసీ వచ్చినాక నేను మళ్ళీ కలుస్తా గాయస్ కొంచెం వీడియో లెంగ్త్ అయ్యింది మొత్తానికైతే మన ట్రేసీ అక్కనైతే వచ్చేసింది జిమ్మీ వాళ్ళ అక్క సో వెళ్ళిపోదాం ఇప్పుడు కొత్త బైక్ కొనుక్కొని సర్ప్రైజ్ చేయాలి మన ట్రేసీని అయితే అండ్ ఫ్రెండ్స్ మీరైతే మర్చిపోకండి ఖచ్చితంగా GTFI వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలానే మీరు జిమ్మీ మ్యారేజ్ వీడియో అది ఇది అని అంటారు కదా సో ఆల్రెడీ చేసి పెట్టిన మన వీడియోస్లో ఒకసారి చూస్తే మీకు కనిపిస్తుంది కానీ జిమ్మీ గారు కొంచెం మళ్ళీ వెళ్ళి చేసుకుంటాడు అనుకుంటా నాకు తెలిసి సో ఆ రోజు కొంచెం ఫన్నీగా ఫ్రాంక్ లాగా చేసి పెట్టిన సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా మన ఫ్రాంక్లిన్కి ట్రేసీకి అయితే పెళ్ళి చేసిన తర్వాత మాట్లాడదాం ట్రేసీ అయితే ఎక్కలేదు ఎందుకంటే ట్రేసీకి అయితే కొంచెం ఇంట్రెస్ట్ లేదన్నట్టు ఇప్పుడు మన బైక్లో ఎక్కేంత ఆ డొక్కు కారు తీసుకొస్తావా ఆ డొక్కు కారులో నేను రాను నాకు సూపర్ కార్ కావాలి మా ఫ్రాంక్లిన్ అయితే సూపర్ కార్ తీసుకొస్తాడు అది ఇది అంటుంది సో మనకు సంబంధం లేదు మన దగ్గర డబ్బులు లేవమ్మా ఇప్పుడు ఎక్కువ కొంచెం రా ప్లీజ్ 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 వావ్ ఇక్కడ చూడండి గాయస్ ఏరోప్లేన్ పోతుంది ముంగట లేపే ఇక్కడి నుంచి ఓడితే ఏమైతే చూద్దాం ట్రేసీ కింద పడ్డది అయ్యావా బైక్ సో గాయస్ మొత్తానికి అయితే ట్రేసీ అండ్ మన జిమ్మీ అయితే ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారన్నట్టు ఆ అగ్రిమెంట్ ఏంటంటే ఏం లేదు గాయస్ ఇప్పుడు మన జిమ్మీ గారు ట్రేసీని కొట్టిండు కదా సో దాని గురించే నన్ను కొట్టిన మన నాన్నకి చెప్తా అని జిమ్మీ గారితో ట్రేసీ అన్నది సో వద్దక్క ప్లీజ్ వస్తే కొడితే మళ్ళా చెప్తే నువ్వు అడు ఘోరంగా కొడితే నన్ను డాడీ మస్తు ఘోరంగా కొడతాడు అది అని చెప్పిండు అప్పుడు ఏమన్నా అంటే సరే ఒక కండిషన్ అని అన్నది ఏం కండిషన్ అంటే ఏం లేదు ఏమన్నా బైక్ కొనంగా డబ్బులు మిగులుతాయి కదా గాయస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ KTMకి $5,000 అనుకోండి ఒకవేళ $4,500 అయింది అనుకోండి ఆ $500 మనం ట్రేసీకి వేయాలన్నట్టు పాపం జిమ్మీ గారు చూడండి చాలా కష్టం ఇట్లా అయితే సో మొత్తం మీద మిగిలిన డబ్బులు మొత్తం ట్రేసీ దొబ్బేస్తుంది ఇవన్నీ తీసుకొని ఫ్రాంక్లిన్ గారికి గిఫ్ట్లు కొనిస్తుంది నాకు నచ్చని విషయం ఏంటంటే ఫ్రాంక్లిన్ గారిని కొనిచ్చడం ఆమె తీసుకుంటే నాకేం పర్లేదు గాయస్ కానీ ఇవన్నీ తీసుకొని మన ఫ్రాంక్లిన్ కొనిచ్చాడంటే అది ఒక మంచి ముచ్చట అయితే కాదు ఎందుకంటే మన డబ్బులు బాబు బాబు సూపర్ కార్ సూపర్ కార్ సూపర్ కార్ సూపర్ కార్ నువ్వు గాయస్ ఎట్లన్నా దీన్ని కొట్టేయాలి ఇలా ఎట్లన్నా దీన్ని కొట్టేయాలి ఖచ్చితంగా ట్రేసీ అన్నావు కదా సూపర్ కార్ అని ఖచ్చితంగా ఓ కాక కాక బాబు ఇందులో ఉంది లేడీయా వావ్ వావ్ ప్లీజ్ ఏమనుకోకు అక్క దిగు 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 ఫాస్ట్గా సార్ మా అక్క చూడండి గాయస్ సార్ అయిపోయింది అయిపోయింది చెప్తలేడు మత్తుడు కుడతాడు అనుకున్నా కానీ కొట్టలేదు సో మొత్తానికి అయితే ట్రేసీ హ్యాపీ అబ్బా ఎందుకంటే సూపర్ కార్ అన్న తను సూపర్ కార్ వచ్చేసింది మనకు ఇప్పుడైతే షోరూమ్కి వెళ్ళిపోవాలి షోరూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూద్దాం ఏమైనా ఉంటే అండ్ మన జిమ్మీ వాళ్ళ కాలేజ్ అయితే దగ్గరనే ఉంటుంది ఇదే లెఫ్ట్ సైడ్లా ఇది కాదు ఇది రెస్టారెంట్ అన్నట్టు సో షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం అండ్ మీరైతే మర్చిపోగానే గాయస్ ఖచ్చితంగా మీ క్లాస్మేట్స్తో అయితే షేర్ చేయండి ఎట్లుంటుంది ఏం కథ మన వీడియోస్ అని అండ్ ప్రీవియస్గా మీరు మన ఛానల్లోకి వెళ్ళి పాత వీడియోస్ చెక్ చేయండి మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఒకసారి మీరు చూడండి ప్రెసిడెంట్ మైకెల్ సిరీస్ ఇట్లుంది అండ్ అట్లనే మ్యారేజ్ ఇట్లుంది జిమ్ మీద మ్యారేజ్ ఫ్రాంక్లిన్ ఊర్లో వేస్తా ఖచ్చితంగా
వెళ్ళిపోదాం అబ్బాయిగా. చాలా టైం తీసుకుంటుంది, నేనైతే వీలైతే స్కిప్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో. ఎంత టైం తీసుకోవద్దు, ఎందుకంటే మీకు ఇట్లా బోర్ కొడుతుంది. ఊరు క్రాష్ అయింది అనుకున్నా. అండ్ ఒకవేళ కేటీఎం లేకపోయింది అనుకోండి గాయస్, నేనైతే వేరేది కొనుక్కుంటా. కానీ ట్రేసీ ఒప్పుకోవాలి. ట్రేసీ ఒప్పుకోకపోయినా నేను కొనుక్కుందు. బట్ ఏంటంటే ఇప్పుడు ట్రేసీ ఒప్పుకోకపోయింది అనుకో, నాన్నకు కొట్టిండు జిమ్మీ గాడు అది అని చెప్పింది అనుకో, మైకేల్ గాడు మళ్ళీ డబ్బులు ఇవ్వడు. ఎందుకంటే మళ్ళీ జిమ్మీ అయితే ఖచ్చితంగా ఒక గేమింగ్ పీసీ అయితే తీసుకుందాం అనుకుంటుండు. అలానే ప్లే స్టేషన్ 4 ఇట్లా తీసుకుందాం అనుకుంటుండు. ఇంకా జీటీఏ 5 అయితే ప్లే స్టేషన్ 5 అయితే రాలేదు. యా షోరూమ్ ఇక్కడ బాగా లొకేషన్. సో నేను షోరూమ్ పోయినాక కలుద్దాం అనుకుంటే షోరూమ్ మాత్రం కనిపిస్తలేదు. బా అనుకున్నా అయిందని, అయినా మన కారు కాదులే, ఏం చేస్తాం మనం. దెబ్బ తగ్గింది చూడండి గాయస్, ఎంత పెద్ద క్రాష్ పడ్డదో. ఇలానే మన డిప్ కూడా లేచిపోయింది ఇక్కడ చూడొచ్చు మొత్తం ఆ కార్ వల్ల. ఇంజన్ కనిపిస్తుంది లోపల నుంచి అయితే. బ్లాక్లో తీసుకోవాలి వెహికల్, ఎందుకంటే మస్తు డబ్బులు మిగులుతాయి. ఒకవేళ ఇంకేమైనా డబ్బులు మిగిలితే మనమే తీసుకుందాం, ట్రేసీకి చెప్పకుండా తీసుకోవాలి. ట్రాఫిక్ జామ్ అయితే బాగా అవుతుంది. ఈరోజు పెద్ద పెద్ద ప్లేన్స్ హెలికాప్టర్లు చాలా తిరుగుతున్నాయి గాయస్ అక్కడ మీద చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్గా దొంగలు పడ్డారు అన్నట్టు, లాస్ట్ సెంటర్స్లో చాలామంది ఇంట్లో దొంగలు పడ్డారు. సో ఆ దొంగల్ని కంట్రోల్ చేయడానికి ఏరియల్ సర్వే అయితే చేస్తున్నారు మన వాళ్ళు. కానీ వాళ్ళు మాత్రం కంట్రోల్ అవుతారని అయితే నాకు తెలియదబ్బా, ఎందుకంటే నేను అనుకుంటలేను. ఎందుకంటే చాలా ఇట్లాంటి అడ్వాన్స్డ్ ఉన్నారు ఈ మధ్య, వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ గన్లు ఉన్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళు అయితే కంట్రోల్ గారు. సో మొత్తానికి అయితే దిగినాం మనము. ఇక మనమైతే బ్లాక్లో తీసుకోవాలి, రెండే ఉంటాయి ఇంపోర్ట్ చేసిన వెహికల్ అవి, ఆ రెండు తీసుకున్నామంటే సెట్ అయిపోద్ది. యా ఎక్కడబ్బా వీళ్ళు ఎక్కడున్నారు, యా మన కోసం కస్టమర్స్ వెయిటింగ్. ట్రేసీ కమాన్, ఫస్ట్ రోజు నీకు బ్లాక్ మార్కెట్ చూపిస్తాపా, అదిరిపోద్ది మళ్ళీ. బ్లాక్ మార్కెట్ అంటే అంత డిస్కౌంటు ఎక్కడ చూడు ట్రేసీ, నువ్వు ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్ వెళ్ళాల్సిందే. వా జేన్, సో విన్నాడు కదా వీడు, నెత్తి బాగున్నా చూడు, బాగా హెయిర్ ఉన్నాడు. సో ఈ పేరు అయితే జేన్, వీడి పేరు అయితే అలెక్స్. సో అలెక్స్ అండ్ జేన్ అయితే చాలా రోజుల నుంచి తెలుసు, అంటే మనం ప్రత్యక్షంగా ఏం మాట్లాడలేదు. అండ్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే గాయస్ ఏం లేదు, మన జిమ్మీకి అయితే వీళ్ళు ప్రత్యక్షంగా తెలియదు. సో జిమ్మీ అయితే ఇంటర్నెట్లో మీట్ అయ్యండి వీళ్ళందరినీ. మొత్తానికి అయితే కాంటాక్ట్స్ నెట్వర్క్ బాగానే పెంచుకున్నాడు. సో అలెక్స్ ఏమంటున్నాడంటే ఈ బండి కొంచెం మాడిఫైయింగ్ ఉందంట. సో ఇది ఇందులో ట్రాన్స్పరెంట్ వెహికల్స్, ఐ మీన్ ట్రాన్స్పరెంట్ బాడీ అయితే ఇన్బిల్ట్ చేసి అన్నట్టు మనకేం కనిపించదు ఇక్కడ. కానీ ఎట్లా నడుపుతారా బాబు ఈ బండిని. అండ్ ఇక్కడ ఉన్నదైతే మన ఇది డ్యూకు, సో మోడిఫైడ్ వర్సన్ అన్నట్టు ఇది. సో దీనికి డబ్బులు అయితే మనం వాళ్ళకి ఇచ్చేయాలి ఖచ్చితంగా, ఒక 50,000 ఇద్దామా ఏమో నాకు తెలియదు. $50,000 ఇద్దామని అనుకున్నా, కానీ ఉండవు గాయస్ నేను మర్చిపోయినా, $5,000 కదా. సో అలెక్స్ అయితే మొత్తానికి $4,800కి అయితే ఓకే అన్నాడు. కానీ మన ట్రేసీ అయితే ఒప్పుకుంటలేదు, నాకు $500 ఖచ్చితంగా కావాలి, ఇంకా తగ్గించండి. మన అలెక్స్ ఏమంటుందంటే ఈ ఫైనల్ స్టేట్మెంట్ గాయస్, మొత్తానికి అయితే $4,700 అయితే బండి ఓకే అయిపోయింది, ఇక తీసుకుని పోదాం కమాన్. అండ్ మీరైతే కింద కామెంట్ చేయండి గాయస్, ఖచ్చితంగా నేనైతే ఆ బైక్ని అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో బాయ్ బాయ్ అలెక్స్ మాఫియా మ్యాన్స్. సో మీరు అయితే చూడొచ్చు ఒకసారి ఎట్లున్నదో మన బైక్ అయితే, అద్భుతంగా ఉంది కదా. ఇట్లుంటుంది మరి, మినిమం ఉంటుంది మనతోని. దీన్ని అయితే మోడిఫైయింగ్ చేయాలి ఖచ్చితంగా, ఫ్యూచర్లో చేయిస్తా. అసలు ఈ బైక్ మనం ఫ్రాంక్లిన్కి ఇచ్చేది ఉండే, ఇది ఈడే కాదు. ఎందుకంటే ఫ్రాంక్లిన్ ట్రేసీ పోతేనే బాగుంటుంది, కానీ జిమ్ గానికి ఇట్లా గర్ల్ ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా వెతికి పెట్టాలి మనం. సో మొత్తానికి అయితే బై బై అలెక్స్, బాయ్ జయన్. సో ఈ కారు, ఓ నువ్వు గాయస్ మన కారుని కూడా కొట్టుకోవెళ్ళాను చూడండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కొట్టుకొచ్చిన కారును కొట్టుకొచ్చిన దొంగ దగ్గర దొంగతనం చేసినట్టుంది. సో గల్లీ, ఓ వావ్ సూపర్ ఉంది కదా గాయస్, డాగ్ తప్పిపోయింది అనుకుంటా. డాగ్ ఈ బాయ్, నాకు కూడా డాగ్స్ అంటే ఇష్టం, బట్ మనకు ఆల్రెడీ చాప్ ఉంది కదా, సో మనకైతే అవసరం లేదు ఇప్పుడు డాగ్స్ని అయితే తీసుకోవడం. వావ్ సూపర్ ఉంది, రేస్ పెట్టుకుందాం మా కాకా. హలో ఎక్స్క్యూజ్ మీ బాస్, రేస్ రేస్ రేస్, స్టూడెంటే వీడు, స్టూడెంటే రేస్ బాస్. అక్కడ మనం వెళ్ళి ఆరానిస్తే వానికి రేస్కి సిగ్నల్ ఇచ్చినట్టే, కానీ మనోడు మాత్రం దేక్తిరాడు మనల్ని. బాస్ అరే రేస్ రేస్ భయ్యా, నో మనోడికి అయితే ఇంట్రెస్ట్ లేదనుకుంటా, సో మనం ఇట్లా వెళ్ళిపోదాం. సో మొత్తానికి అయితే వీడియో అయితే ఇది గాయస్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి.
అండ్ మనమైతే గ్రోవ్ స్ట్రీట్కి వచ్చినాం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే, బాయ్ బాయ్.